여보. అత్యున్నతమైనటువంటి గొప్ప కవి భారతదేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ లేదంటే ఇంకా పెద్ద పెద్ద కవులు ప్రపంచంలో షేక్స్పియర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కోవలో ఎన్నదగినటువంటి వ్యక్తి మన గురం జాషువ గారు. ఆయన రాసినటువంటి అద్భుత రచనలు చాలా ఉన్నాయి. ఎప్పుడో పాతకాలంలో మహాకవి కాళిదాసు గారు రాసినటువంటి మేఘ సందేశం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేఘ సందేశం ఏంటంటే మేఘం ద్వారా ఒక సందేశాన్ని పంపించడం. ఒక రాజు, ఒక యక్షుడు తన ప్రియురాలికి మేఘం ద్వారా సందేశం పంపిస్తాడు. అది చదివి గురం జాషువ గారు దాని నుండి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆయనంటే రాజు, ఆయన మేఘం ద్వారా తన ప్రియురాలికి సందేశం పంపించాడు, నేను దేంతో సందేశం పంపించగలను అని చెప్పేసి చూస్తే తన కొట్టంలో ఊరి గుడిసెలో గబ్బిలం ఉంటుంది. అందుకు గబ్బిలం పేరుతో నాకు సందేశం పంపించడానికి గబ్బిలాలు లేదంటే ఇటువంటివే ఉంటాయి, మా సాహిత్యం దీంతోనే రాస్తామని చెప్పేసి ఆ సాహిత్యాన్ని కూడా ప్రజలతో మమేకం చేసి రాసినటువంటి గొప్ప గొప్ప కావ్యాలు, గబ్బిలం కావచ్చు, ఫిరదర్శి కావచ్చు, బాటసారి కావచ్చు, చాలా గొప్ప గొప్ప కావ్యాలు రచించినటువంటి ఆ వ్యక్తి అన్నమాట. ఎప్పుడు కూడా సాహిత్యం కానీ లేదంటే ఇతిహాసం కానీ హిస్టరీ కానీ టాప్ డౌన్ అప్రోచ్లో, అంటే ఏ రాజు ఎంతకాలం ఉన్నాడు, ఎంతకాలం రాజ్యం చేశారు, ఎవరితో యుద్ధం చేశారు, ఎంతమంది రాణులు ఉన్నారు, ఇటువంటి చరిత్రే మనం చదువుకున్నాం కానీ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎవరు ఆ కూలీ, ఆ తాజ్మహల్కి రాళ్ళు వేసినటువంటి కూలీ ఎవరు, అంటే ఒక బాటమ్ అప్ థియరీ, ప్రజల యొక్క కష్ట సుఖాలను ప్రజలకు అందించినటువంటి గొప్ప కవి ఆయన. సో ఎంత మహోన్నతమైనటువంటి కవి కానీ అంత రావాల్సినంత గుర్తింపు ఇంకా ఈనాటికి రాలేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో అటువంటి గొప్ప, అంటే ఆయనకు రావాల్సినటువంటి గొప్ప గుర్తింపుని మనమందరం కలిసి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా అటువంటి మహనీయులను స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రభుత్వం నుండి కూడా ఆదేశాలు వచ్చి ఉన్నాయి. సో ఈ విధంగా గురం జాషువ గారి వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క కవితలను స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ముందుకు నడవాలని, యావత్ ఆంధ్ర ప్రజానీకం అలాగే అనంతపురం జనాలంతా కూడా ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.